కార్పొరేట్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నా సరే జేబులో కాస్త కూర్చో 10,000 20,000 ఉంటే పోయి కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్నారు తప్ప గాంధీకి పోయినా ఉస్మానియాకి పోయినా అది ఏకంగా యమలో గారికి కూడమైనటువంటి ఒక నానుడి మన జనంలో చూస్తున్నాం. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అది దారుణంగా ఉన్నాయి. అండ్ ఇంతకుముందు కప్పర ప్రసాద్ గారు చెప్పినట్టు డాక్టర్లు ఉండరు, డాక్టర్ ఉంటే నర్సు ఉండరు, నర్సు డాక్టర్లు ఇద్దరు ఉంటే మందులు ఉంటాయి. ఉన్న మందులు అవి ఏంటంటే దొంగ మందులు ఉంటాయి. అంటే మీకు తెలుసు గవర్నమెంట్ సప్లైస్ లో సబ్ స్టాండర్డ్ మెడిసిన్స్ ఇస్తాయి, పదే చేయవచ్చు. చాట్ పీస్ పొడిని పారాసిటమాల్ కింద అమ్ముతుంటారు. ఇవన్నీ ఒకసారి మీరు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ కంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ సప్లై చేసే 70% మెడిసిన్స్ పనే చేయవు. సో ఈ విధమైన పరిస్థితిలో ఉంటే దాన్ని పట్టించుకునే వాడు లేడు, రివ్యూ చేసేవాడు లేడు. సీఎం ఏనాడు కూడా కూర్చొని ఆఫీసర్లతో రివ్యూ చేసి విద్య బాగుందా, వైద్యం బాగుందా, అసలు తెలంగాణ తెచ్చుకున్నది దేనికి, ఇవన్నీ ఈరోజు ఆచరణలో ఉన్నాయా లేవా, మన ప్రామిసెస్ అని ఏమైనా ఫుల్ఫిల్ చేసామంటే సోయి లేకుండా ఆయన ఫామ్ లో పడుకుంటాడు. ఏదో ఒక హుదరాబాద్ లో దెబ్బ తగిలితే ఆ వాతకు లేచి తిరుగుతున్నాడు దేశం అంతా తప్ప రోజు ప్రెస్ పెట్టి అడ్డగోలు తిట్టడం ఎవరు కనబడితే వాళ్ళు తిట్టమే తప్ప నిజంగా కాంక్రీట్ స్టెప్స్ తీసుకుని రివ్యూ చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి